రకాలుగా అక్క భవనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు మన బాధలను చూసి తను ఎట్లయినా ప్రత్యేకంగా ఒక భవనం నిర్మాణానికి కృషి చేయాలని ఆలోచించి ఎక్కడ లేని విధంగా మనకు ఒక సెంటర్ ఇచ్చి దానికి నిధులు పెట్టి ఇలా భవనం ప్రారంభించుకోవడం చాలా అభినందనీయం. సార్కు ఇలా నిలబడి ఉంటాం. ఎందుకంటే ఎన్నో 40 ఏళ్ళుగా చూస్తున్నాం, ఎక్కడ కూడా మనకు పక్క భవనం లేదు. ఆ భవన నిర్మాణానికి కృషి చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ గారిని, అలాగే ఏపీసీ పర్సనల్ గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ, జర్నలిస్టులు ప్రజలకు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో జగిత్యాల జర్నలిస్టులకు కూడా నా వంతు సహకారం అందించాలి, వారికి ఒక షెల్టర్ ఇవ్వాలి, వారి ఒక దగ్గర ఒక వేదికను పంచుకోవాలనే ఆలోచనతో మనం అడగకముందే, వాస్తవంగా అడగకముందే ఇచ్చే వరాలు ఇచ్చే దేవుడు లాంటి సంజయాన్న మనం అడగకముందే 10 లక్షల రూపాయలు కేటాయించి ఒక స్థలాన్ని చూపించి ఇంత మంచి భవనాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మేము మా పాత్రకే లోకమంతా మీకు అన్నాన్ని రుణపడుతాం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మేము ఏం చేసిన తక్కువే మీకు మీకు ప్రతి విషయంలో మీ అడుగులు అడుగై మేము వెనట్టు ఉంటామని చెప్పి మాటిస్తూ మీకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మంచి మనసు ఇచ్చిన మీకు ఇంకా 10 ఏళ్ల పాటు మాకు మంచి మీ సేవలు అందాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజయ్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి మీడియా మిత్రులకు ఒక ఫెస్టివల్ భవనం మరి ప్రారంభత్వం చేసుకుంటామంటే అది అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. మరి మీడియా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి సంజయ్ అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసినట్టు పాల్గొన్న మీడియా మిత్రులకు మరియు పేర్ భాషలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీడియా అంటేనే మేము ఎట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటామో మాతో పాటుగా మరి ఇంట్లో ఉన్న ఫ్యామిలీని వదిలేసి ఆదరాబాదులుగా ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి చేరుకొని మరి వార్తలను సేకరించి ప్రజలను చైతన్యపరిచి మంచి సమాజ నిర్మాణానికి దోహదపడే వాళ్ళే ప్రెస్ క్లబ్ పాత్రికేయ రంగం అని చెప్పేసి చేపరిచి మీ యొక్క పాత్రికేయ రంగం ఉద్యమం అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా చాలా వరకు మీ ద్వారానే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్ గారికి వెంట నడిచి కూడా ఈనాడు రాష్ట్రాన్ని సాధించుకున్న భాగంలో మీ పాత్ర మరవలేనిది. మరి ఇదే భాగంగా మరి మీకోసం నిరంతరం శ్రమించినటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మరి దీనికి సహకరించినటువంటి మరి ఏ విషయమైనా కూడా రైతక్క గారి ఆధ్వర్యంలో వారికి వారి మనసులో పెట్టి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంజయ్ అన్న గారు గతంలో 60 వేల మెజార్టీతో గెలిచారు. మరి అదే సందర్భంగా ఈనాడు మా అభ్యర్థిగా మళ్ళీ 3వ సారి ప్రకటించడం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి అభివృద్ధి కావాలి, నాయకుడు కావాలని కేసీఆర్ గారు ప్రకటించడం మరి మీడియా వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ కూడా మా సంజయ్యకు సహకరించి మీరందరూ కూడా ఆశీర్వదించాలి అని చెప్పేసి కోరుతుంది. మీరందరికీ కూడా ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తుంది. మరొకసారి అంబార్పేటలో జగిత్యాల పట్టణానికి సంబంధించిన అర్బన్ పార్క్కు 2 కోట్లు తెచ్చిన సందర్భంలో ఒక విషయం చెప్పేసి నేను మా పాత్రికే మిత్రులు నిన్న ప్రసారం కూడా చేసేసి ప్రీతికి వచ్చే చూడలేదు. నేను పట్టణాలకు అతి దగ్గర అర్బన్ పార్కులు అభివృద్ధి చేయడం అనేది హైదరాబాద్ దగ్గర శంషాబాద్ కావచ్చు, మదీనా కూడా కావచ్చు, ఎల్బీ నగర్లో చూడటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక ఆలోచన ఉంటే జగిత్యాల దగ్గర ఒక చేయాలని. సో అదే పని ఒక 3 సంవత్సరాల నుంచి కట్టాలు ఇచ్చి లెటర్లు ఇచ్చి ఆఫీసర్స్ తిరిగి నిన్న 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మంత్రి చేసిన సందర్భంలో మాట చెప్పాను. అక్కడ మరి అక్కడ ఎట్లయితే నష్టం ప్రవాహం ఉందో ఏది ఉందో అన్న మైండ్ ఉండిపోయిండే. ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ కలగంటా ఉంటాం, అట్లాంటి సహకారం చేసుకోవాలనుకుంటాం. ఎట్లయితే అబ్దుల్ కలాం అని గారు చెప్పిన పిల్లలకు అట్లనే మనం అందరం కూడా నిత్య విద్యార్థులమే, మనం అందరం నిత్య విద్యార్థులు అన్ని తెలుసుకుంటే మనంతా బేకూపు ఇవ్వలేదు. 1997-98 అప్పుడు స్వర్గీయ సుక్కారావు గారు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ జడ్పీ చైర్మన్ వారు చనిపోయిన తర్వాత ఒక సభ జరిగింది కరీంనగర్ ప్రెస్ భవన్. అప్పుడు అమర్ గారు తినే పాత్రికేయులు, ఇక మీ అందరూ తెలుసు అమర్ గారి గురించి నేను చెప్పేది ఏమైనా మీకే, వారు ఆర్గనైజ్ చేసిన పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తారు, లిమిటెడ్ కుటుంబ సభ్యులు పోయిట్టు. అప్పుడు ప్రెస్ భవన్లు చేస్తే వాళ్ళు సుందర కోసం ఉన్నారు, ముందు పోయింది అరేంజ్మెంట్ కుటుంబ సభ్యులు కాబట్టి ముందు పోయింది.
తర్వాత ఎప్పటికీ తర్వాత డాక్టర్ చూస్తూ ఉంటే మీరు మమ్మల్ని అందరి చౌరస్తా మీద ఏ కొద్ది మంది పదహారులో లోపల ఆఫీసులలో కూర్చుంటారు వేరే విషయం, కానీ ఎక్కువ మంది గిన్నె కనబడరు. నా మనసులో అది ఒక ఫ్రెండ్ ఉంది, ఏంటంటే మన వాళ్ళు కూడా ప్రతిపాదన పెట్టారు, కలెక్టర్ గారు చెప్పడం అది ఇప్పించడం, కుర్చీలు టేబుల్ ఇప్పించడం, తర్వాత 10 లక్షలు ముందుగా 7 లక్షలు ఇంట్లో దాని కోసం స్థలం ఇక్కడ క్లీన్ చేద్దామంటే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మీకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ నేను ఇండైరెక్ట్గానో డైరెక్టర్గా కాదు మీ పత్రికలు తెలుసు, ఆ దిక్కు జాగ్రత్త దిక్కు చూస్తే కబార్ దార్ ఇటు చూస్తే కబార్ దార్ అవన్నీ మీ పత్రికలు చూస్తారు, ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ మళ్ళీ ప్రజలు గమనించుకోండి సార్ ఈ సందర్భంలో. ఎందుకంటే మీరు అందరి వార్తలు రాస్తారు కాబట్టి నేను ప్రత్యేకంగా రాజకీయాలకు పోదాను సార్, కానీ మనమంతగా కొంత చేయాలి పాత్రికేయ మిత్రులకు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిసే విధంగా, ప్రభుత్వ సమస్యలు ప్రజలకు తెలిసే విధంగా, అదేవిధంగా సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, సాంస్కృతిక కావచ్చు, ఆర్డర్ పోస్ట్ కావచ్చు, రకరకాలు ఒకటి కాదు, అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే వాళ్ళు మీరు. ఒకవేళ స్థాయి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ ఎంత చేసినా అది ఒక వార్త. ఆ వార్త అంటే చేసే మీకు ఏదైనా చేయాలని ఒక తపనలో భాగంగా చేయడం జరిగింది. రెండవది మీరు ఈ సందర్భం రాకపోయిన సందర్భం స్పష్టంగా రాయడం అన్ని కుల సంఘాలకు ఇస్తూ రాస్తూ 34 నెంబర్ 35 నెంబర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఖచ్చితంగా 10 ఎకరాలు స్థలం మంజూరు చేయాలి చేయాలి కదా అని చెప్పి రాయడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఈశ్వరన్న గారి లెటర్ పాయింట్ మీద కూడా ఇంకొక లెటర్ కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మా పార్టీ నాయకులందరూ కూడా మాకు గొప్ప పనిచేశారు, మళ్ళీ నాకు గెలుపు కావాలని చెప్పి ఇప్పుడే జేపీ చరణ్ గారు మీ సమస్యలు కొని కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా వాళ్ళు వీళ్ళు అన్నారు కానీ అటువంటి వార్తలు రాయకుండా తప్పకుండా కొంత పాజిటివ్గా ప్రభుత్వం పనులు చేసింది, అభివృద్ధి కనబడుతూ ఉంది. మాట్లాడతారు యాభై రోజుల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు జరిపిందంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ కుమార్ కరితక్క గారి సూచన. అదేవిధంగా పోలీస్ స్టేషన్ గొల్లపల్లి రోడ్ మనం చేసినాం, హాస్పిటల్ చేసినాం, స్కూల్ చేసినాం, కాలేజ్ చేసినాం, ఫారెస్ట్ ఆఫీస్ చేసినాం, సైకిల్ ఆఫీస్ చేసినాం, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఈ రకంగా చాలా చోట్ల చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మొన్న ఒకే ఒక విషయం నేను అడిగిన పట్టణం గురించి కేటీ రామారావు గారిని నేను 10 అడగలేదు. ఈ పట్టణ అభివృద్ధికి కావాల్సింది ఏంది? అది ఏ గల్లీకైనా ఓడింది, ఒక్క మోరీ కూడా చక్కలేదు. ఏ గల్లీకైనా ఓడి చాలా చిన్నగానే, ఎప్పుడైతే మళ్ళీ మోర్ను నిర్మాణం చేసి భూగర్భ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుందో ఒకటి దొంగల బాధ తప్పుతుంది, రెండవది కొంచెం రోడ్లు పెద్దవి. ఇప్పటికిప్పుడు అన్ని తొందరలను కూలగొట్టలేదు, పెద్దదంటే ఓకే ఏమంటుంది అందరు ఆశయం, కానీ గల్లీలలో చేయలేదు. కాబట్టి ఒకే ఒకటి జగిత్యాల ప్రధాన సమస్య రోడ్లు తందుల్లో కూడా పెద్ద కావాలంటే భూగర్భ డ్రైనేజ్ చేసి అది పెద్ద కావాలి ఒకటే ఒకటి. రెండవది మనకు రెండు రకాల రైతులు ఉన్నారు ఇక్కడ, ఒకటి హార్టికల్చర్ సంబంధించి మామిడి బొప్పాయ ఈవెన్ ఎన్నో పనులు పడుతుంది సార్, దానికి తగినట్టు ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీ అనగానే ఇమీడియట్ కోకో కోలా పెప్సీ కంపెనీ వాళ్ళతో మాట్లాడింది వాళ్ళు చేసి. మూడవది అత్యంత వడ్డు పడుతుంది, దానికి మెగా రైస్ మిల్ల గురించి ఇప్పటికీ కలవకుండ చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు, కొందరు మాట్లాడుతుంటారు రైస్ మిల్లతో కుమ్ముక్కరే ఎక్కువైనప్పుడు మనం ఏం చేయలేము. ఉదాహరణకు ఆపిలో 200 రూపాయలతో టమాటా ఖరీదు, మల్లమండి 20 రూపాయలు కొనుక్కున్నారు, మదనపల్లిలో 12 వచ్చింది. ఏమో తిరుపతి పోయినా మదనపల్లి ఎక్స్ఎమ్మెల్సీ నా క్లాస్ ఇప్పుడు అక్కడ మైనార్టీ శాసనసభ నుంచి ఇచ్చారు మనం, ఎందుకంటే మైనార్టీలో ఇదే వ్యాపారం ఎక్కువ చేస్తారు తెలుసుకోవాలి టమాటాలు అక్కడ. రెండవ ఏ పరిస్థితి ఉండే ఇప్పుడు ఎక్కువ కాబట్టి వడ్లు కూడా రాష్ట్రంలో 6 అంతలు పెరిగింది పంట. మనది కమాండరే మోటుంది కాలువల్లో కానీ 3 రెట్లు పెరిగింది కాబట్టి 3 అడిగినాను. ఒకటి పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఆటోమేటిక్గా డ్రైనేజ్ మొత్తం అండర్ గ్రౌండ్ అయితే పందులన్నీ పెద్దగైపోతాయి, ఈ దోమల బాధ దప్పుతుంది, మురుగు దప్పుతుంది. రెండోది మాస్టర్ ప్లాన్ రైతులకు ఇబ్బంది లేకపోతే రెండు పట్టణాలు రెండు కలిస్తే కూడా ఒకటే దాని బాగానే వస్తుంది రైతులు. ఈ రెండు తప్ప వేరే ఏం అడగలేదు, మిగతా అన్నీ కూడా మన ఇళ్ల స్థలాలు కావచ్చు ఇట్లాంటి ఇట్లాంటి అన్నీ కూడా మన మంత్రి గారు మన తర్వాత సెంటర్ చైర్మన్ నేను మా లైబ్రరీ చైర్మన్ ఇంకా మిగతా మున్సిపల్ చైర్మన్లు అందరం కలిసి తప్పకుండా ఇళ్ల స్థలాల విషయాలు వేసి చూస్తున్నారు. ఖచ్చితంగా ఒక అడుగు ముందే ఇస్తా, ఇప్పటి వరకు సంజయ్ కుమార్ అనే వ్యక్తి చిన్ననాటి నుండి కూడా కష్టపడని ఏ పని రాలేదు, కష్టపడతా కళలు గంట సాకారం చేస్తా, ఇది కూడా సాకారం చేసి ఇప్పుడు స్థలం ఇస్తా అని చెప్పి